హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ అంటే మనం ఎర్లీ మార్నింగ్ లెగడం, అన్నీ రెడీ చేసుకోవడం ఇదంతా కామన్ కదా. సో అలాగే నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచిపోయి పనులు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ 5:30 అయింది అండ్ బయట స్కై అంతా కూడా కొంచెం క్లౌడీగా ఉంది. సో నేను కూడా త్వరగా లేచి క్లీనింగ్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ కారిడార్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం క్లీనింగ్తో స్టార్ట్ చేసి నేను ఏ ప్రసాదాలు చేసుకున్నా, పూజ ఎలా చేసుకున్నా, ఎలా డెకరేట్ చేసుకున్నా అంతా ఇవాళ మీరు నా వినాయక చవితి బ్లాగ్లో చూడొచ్చు. అవగానే స్నానం చేసి ఫస్ట్ ప్రసాదాల ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అన్నీ వేపుకోవడం దగ్గర నుంచి అన్నీ ఇవాళ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ పల్లీలు, నువ్వులు, రవ్వ అన్నీ వేయించుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే రవ్వ లడ్డూలు చేసేసాను. రవ్వ లడ్డూలు ఎందుకో అసలు ఇట్లా చుట్టడానికి చాలా కష్టమైంది ఈసారి. అప్పుడు మమ్మీ చెప్పిందన్నమాట, కొంచెం వేడి పాలు పోసుకుంటే నీకు లడ్డూలాగా వస్తుంది, లేకపోతే పట్టుకోకుండా అట్లా రవ్వ రవ్వలా విడిపోతుంది అని చెప్పింది. సో అందుకని కొంచెం వేడి పాలు యాడ్ చేసి లడ్డూలు చుడితే మంచిగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. సో ఫస్ట్ రవ్వ లడ్డూలు అయితే రెడీ. నెక్స్ట్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే కంపల్సరీ చేయాలి కదా. సో అందుకని కుడుములు చేయడం కోసం బియ్యం రవ్వని బాగా అసర పెట్టి దగ్గర పడేదాకా కలుపుతూ ఉన్నాను. ఇంకా కలిపి కలిపి నాకు చేయి నొప్పి వస్తుందని అంటే అప్పుడు మా వారు లేచి ఫ్రెష్ అయిపోయారు. సో ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఈ రవ్వ అంతా కూడా దగ్గరికి అయ్యి మొత్తం ఉండకట్టేలాగా హెల్ప్ చేసి అండ్ ఆయన కుడుములు చుట్టడానికి కూడా హెల్ప్ చేశారు. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే త్వరగా చుట్టుకొని మళ్ళీ స్టీమ్ చేయాలి కదా వాటిని, అందుకని అన్నమాట. సో ఇద్దరం కలిసి ఫాస్ట్గా ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాము. సో కుడుములు అన్నీ లడ్డూలు చుట్టుకున్న తర్వాత అది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని వాటిని ఒక 15 మినిట్స్ అయితే స్టీమ్ కుక్ చేయాలి కదా. సో అందుకని వాటికి ప్రిపేర్ చేసేసుకున్నాను. రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి, పల్లీలు నువ్వుల లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి, కుడుములు కూడా రెడీ అవుతున్నాయి. అందులో నేను నా పూజకి సిద్ధం చేసుకుంటున్నాను. అన్నీ ఒత్తులన్నీ వేసుకోవడం, ప్రమిదల్లో అన్నిటిలో నూనె పోసుకోవడం, అన్నీ డెకరేషన్ అంతా చేసుకోవాలి కదా ఈరోజు. సో అందుకని నా పూజకి డెకరేషన్కి వచ్చాను. అందులో పొయ్యి మీద అన్నం పెట్టేసి వచ్చాను పులిహోర చక్ర పొంగల్ కోసం. అండ్ పాయసానికి కూడా పాలు కాగబెట్టాను. అన్నీ రెడీ రెడీ పొయ్యి మీద అయితే అన్నీ సగం రెడీ చేసి ఇక్కడికి వచ్చి మిగతా సగం రెడీ చేస్తున్నాను. అన్నీ ఒకటే స్ట్రెచ్లో చేయాలంటే కష్టం కదా. సో అందుకని ఇలా గ్యాప్లు గ్యాప్లుగా అటు ఇటు తిరుగుతూ నా పనులన్నీ అయితే నేను ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. పువ్వులన్నీ అయితే ఈ ఫెస్టివల్ టైంలో ఎంత కాస్ట్ ఉంటాయంటే దేవుడా, అన్నీ కలిపితే కొంచెం గోల్డ్ కూడా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. బట్ పువ్వులు లేదే పూజకు అందం రాదు కదండి. సో అందుకని అన్ని దొరికినన్ని పువ్వులు తెచ్చేసుకున్నాను నేను. ఎన్ని రకాలైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని రకాలు తెచ్చుకున్నాను. పువ్వులు పెడితేనే పూజకు అందం కదా, అందుకనమాట. చామంతులు, బంతులు, గులాబీలు, మల్లెలు అన్నీ తెచ్చుకున్నాను. అన్నిటినీ పూజకి డెకరేట్ చేసుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ నా ప్రసాదాల దగ్గరికి వచ్చేసానండి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసి పరమాన్నం వండాను బెల్లంతో. సో దీనికి కూడా మా ఇంట్లో విభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. అందుకని అందరికీ చాలా ఇష్టం. ప్రతి ఫెస్టివల్కి కంపల్సరీ చేస్తాను, బెల్లం వేసి చేస్తాను. సో బెల్లం ముందే వేస్తే పాలు విరిగినట్టు అవుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లాన్ని సన్నగా తురుముకొని వేసేస్తే అసలు మనకు పాలు విరగకుండా వస్తుంది. ఎంట్రన్స్లో ఫ్లవర్ బ్లౌలు పెడతాం కదా, దీనికి మా అబ్బాయిలు ఇద్దరు బాగా హెల్ప్ చేశారు దాన్ని డెకరేట్ చేయడానికి. వాళ్ళే ఈ ఫ్లవర్స్ అన్నీ వేసి అంతా డెకరేట్ చేశారు. ఈ బౌల్లో వాటర్ అన్నీ నింపి అన్నీ చేసింది కూడా వాళ్ళే. సో నేను జస్ట్ వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ వాడు అన్నీ రెడీ చేసేసారు. ఫ్లవర్ బౌల్ని డెకరేట్ చేసాం కాబట్టి ఇప్పుడు కారిడార్ అంతా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. మాకు ఈ కారిడార్ అంతా, మాది కార్నర్ ఫ్లాట్ కాబట్టి లాంగ్ కారిడార్ వచ్చింది, ఎవ్వరూ రాల్టి వైపు. సో విచ్చలవిడిగా చివరి దాకా అంతా ముగ్గులు పెట్టేసుకోవచ్చు. ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. అలాంటి రోజు పెడతాను అనుకోకండి, ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే కారిడార్ అంతా ముగ్గులు పెడుతూ ఉంటాను. సో స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. నేను కట్ చేస్తే నేను మళ్ళీ ప్రసాదాల దగ్గరికి వచ్చేసాను. ఇవాటి ప్రసాదాలు ఇప్పుడు నేను పెసరగారలు వేస్తున్నాను. పెసరగారలు అంటే కూడా ఇంట్లో అందరికీ ఇష్టం. నేను వేస్తుంటే మా ఆయన కాల్చి తీస్తున్నారన్నమాట. ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారు కదా ప్రసాదాలకి. సో ఈజీగానే అయిపోయింది. మళ్ళీ వచ్చేసానండి నా డెకరేషన్ దగ్గరికి. ఒక్కొక్క ప్రసాదం అవడం, అవి తీసుకొచ్చి ఇక్కడ బౌల్లో పెట్టేసి మళ్ళీ ఏదో డెకరేట్ చేస్తూ కూర్చోవడం ఇదే అన్నమాట. ఎందుకంటే ఒకటే స్ట్రెచ్లో చేయాలంటే అవ్వదు కదా. ఇంట్లో చాలా పనులు ఉంటాయి, ప్రిపరేషన్స్ ఉంటాయి. సో అన్నిటినీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి స్టెప్ల వారీగా చేస్తుంటారు అన్నమాట. ఒకసారి ఇది, ఒకసారి అది అని అలా బిట్లుగా చేసేసాను మొత్తం. అయితే వినాయక చవితి అనగానే పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన పని ఏంటంటే
పుస్తకాలకి ఓం రాసి దేవుడి దగ్గర పెట్టుకోవడం నా చిన్నప్పటి నుంచి కూడా మేము చేస్తున్నదే. మా వారి ల్యాప్టాప్కి, మా పిల్లల బుక్స్కి, ఇది నా బుక్, నేను నా డైలీ ఖర్చులన్నీ బుక్లో రాస్తుంటాను అన్నమాట. ఆల్మోస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి అన్ని ఖర్చులు రాస్తూ ఉంటాను నేను ఎప్పుడూ. ఇది ఒక అలవాటు అన్నమాట నాకు. యాక్చువల్గా మమ్మీకి అలవాటు, సో మమ్మీ దగ్గర నుంచి నాకు కూడా అలవాటు అయింది. ఇది నా ఖర్చుల బుక్. నేను ఏమేమి ఖర్చు పెట్టాను ఏంటి అన్న ఇందులో చూస్తే అర్థమైపోద్ది. చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట ఈ బుక్స్ అన్నీ కూడా నా దగ్గర. సో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఓ లెక్క అయితే ఉంటుంది అన్నమాట నా దగ్గర. మళ్ళీ నా డెకరేషన్స్కి వచ్చేసానండి. ఇప్పుడు ఇట్ సైడ్ కొంచెం ఖాళీగా ఉంది నన్ను అనిపించింది, ఇక్కడ ఏమన్నా ముగ్గేద్దాము నన్ను అనిపించింది. బట్ ఎక్కువ టైం స్పెండ్ చేసైతే వేయలేం కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయే ముగ్గేద్దాం అని డిసైడ్ అయ్యాను. ఇది చాలా ఈజీగా అయిపోద్ది, జస్ట్ జల్లెడతో జల్లించి అది రౌండ్ షేప్ రావాలి కదా, అందుకని ఇట్లా జల్లెడని పెట్టి డైరెక్ట్ రౌండ్ వేస్తాను అనమాట. దీని చుట్టూ రకరకాల కలర్ఫుల్ ఆకులు పువ్వులతో డెకరేట్ చేయడమే. ఇప్పుడు ఈ సర్కిల్లో ఏమేయాలి అని ఆలోచించినప్పుడు చిన్నగా జస్ట్ 6 స్ట్రోక్స్ తోటి మనం వినాయకుడిలాగా వేసేయచ్చు. ఆ ముగ్గు ఇందులో వేద్దాము అని అనుకున్నాను. సో అదే వేస్తున్నాను ఇప్పుడు. ఇదేం లేదు, జస్ట్ 6 గీతలు పెడితే వినాయకుడు రెడీ అయిపోతాడు. చాలా సింపుల్. మీరు కూడా చూడండి, ఒకవేళ ఎప్పుడైనా వేయాలని అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్, దీనికి ముగ్గులు రావాల్సిన అవసరమే లేదు, ఎవరైనా వేసేయచ్చు ఈజీగా. సో జస్ట్ 1 మినిట్లో వినాయకుడిని డ్రా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు దాని చుట్టూ కొంచెం కలర్ఫుల్గా ఉండేలాగా గ్రీన్ కలర్ ఆకులు, తర్వాత ఆరెంజ్ కలర్ బంతిపూలు అండ్ యెల్లో కలర్ బంతిపూలు వీటన్నిటితోటి దాని చుట్టూ సర్కిల్ సర్కిల్ లాగా డెకరేట్ చేశాను. సో ఇప్పుడు కలర్ఫుల్గా ఉంటే ముగ్గు మనం ఎలా వేసినా సరే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా అన్ని ప్రసాదాలు, డెకరేషన్లు అన్నీ అయిపోయినాయండి. సో నేను ఇంకా నా పూజ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసేసాను, తర్వాత మా హస్బెండ్, పిల్లలు, మామయ్య గారు అందరూ వచ్చి జాయిన్ అయ్యారు. నేను నా అష్టోత్తరాలు అవన్నీ చదివేసుకున్న తర్వాత కథ టైంకి వీళ్ళందరూ జాయిన్ అయ్యారనమాట. అంటే మా హస్బెండ్, పిల్లలు, మామయ్య అందరూ కథ చదివే టైంకి వచ్చారు. సో ఫస్ట్ అయితే నేను ఒకదాన్నే అన్నీ చేసేసుకున్నాను. ఇంకా అందరూ వచ్చిన తర్వాత కథ చదవటం స్టార్ట్ చేస్తాము. ఇదివరకంటే పుస్తకంలో చదివేవాళ్ళం, ఇప్పుడంతా టెక్నాలజీ కదా, జస్ట్ ఫోన్ ఉంటే చాలన్నమాట. సో పుస్తకం దాచిపెట్టి అది ఎక్కడుందో వెతికి ఇదంతా అవసరం లేకుండా జస్ట్ ఫోన్లో చూసి కథ అంతా చదివేస్తున్నాము. మొత్తం అన్నీ మనకి ఇప్పుడు ఏవి కావాలన్నా మన అన్నీ చిటికలో వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ మన అరచేతిలోనే ఉన్నట్టు అనిపిస్తాయి ఫోన్ ఉంటే చాలు. మేము చదువుతుంటే మా అబ్బాయి వీడియో తీశాడు, ఒకటే షేక్ చేసి తీసినట్టున్నాడు వీడియోని. వాళ్ళిద్దరే కెమెరా మొత్తం వాళ్ళే ఆపరేట్ చేశారు. అంటే కథలు చదవడం ఇవన్నీ కొంచెం లెందీగా ఉంటాయి కదా, సో ఇంతసేపు వాళ్ళు అలా కామ్గా కూర్చోవాలంటే కొంచెం కష్టమే. అందుకని ఫోన్ ఇస్తే వాళ్ళు అడ్డు ఇటు షూట్ చేసుకుంటూ అంతా టైం పాస్ చేసుకున్నారు. సో ఇదిగో నా పూజను కూడా కవర్ చేశాడు వాడు. ఇదంతా నా పూజ అండ్ నేను మా వారు కథ చదువుతుంటే ఇదంతా షూట్ చేశాడు. పూజ అంతా చాలా చక్కగా అయిపోయిందండి. సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడితోటి వినాయకుడి పూజ అనేది ఇవాళకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఇదే రోజు నిమజ్జనం చేసేస్తాను, సాయంత్రమే ఒకటే రోజు ఉంచుతాను నేను. అందులోనూ నేను పిండి వినాయకుడినే చేసుకున్నాను కాబట్టి నేను ఈరోజే నిమజ్జనం చేసేస్తాను. ఇప్పుడు నా పూజనంతా ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి ఒకసారి. సో ఇది నా పూజ అంతా. ఇక్కడ నేను పెట్టిన ప్రసాదాలు, నేను చేసిన ప్రసాదాలు, నైవేద్యాలు అవన్నీ పెట్టుకున్నాను. లడ్డూలు, కుడుములు, గారెలు, చక్ర పొంగలి, పురిహోర, పరవాన్నం, కుడుములు, రవ్వ లడ్డూలు, పళ్ళు అన్నీ పెట్టుకున్నాను ప్రసాదంగా స్వామివారికి. తర్వాత కామాక్షి దీపం పెట్టుకొని బంగారు పూలతో అష్టోత్తరం చదువుకున్నాను. తర్వాత నిమజ్జనం చేసే గణపతి, ఆ తర్వాత ఇంకో గణపతిని డెకరేట్ చేసుకున్నాను. గొడుగది పెట్టి కూడా మనం చేసుకున్నాం కదా డిఐవైలో, అలా అన్నమాట. అండ్ చుట్టూ ఏమో అష్టలక్ష్ములను పెట్టుకున్నాను. ఇవి లక్ష్మీదేవి బొమ్మలు, చూడండి లక్ష్మీదేవి అన్నమాట. సో ఇలా చుట్టూ అష్టలక్ష్ములను పెట్టుకున్నాను. సో నా గణేశుడి చుట్టూ అష్టలక్ష్ములు ఉన్నట్టు రకరకాల పప్పులు వేసి వాటిల్లో నేను నా అష్టలక్ష్ముల్ని ప్లేస్ చేసుకున్నాను. వినాయకుడికి రైట్ సైడ్లో కార్నర్లో ఇంకొక వినాయకుడిని డెకరేట్ చేశాను. ఇక్కడంతా కొంచెం ముగ్గేసేసి ఇంకో వినాయకుడిని డెకరేట్ చేశాను. ఇంకంతా టీ లైట్ క్యాండిల్స్ పెట్టి డెకరేట్ చేశాను. అండ్ రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈయనకు పెట్టాను.
దీని పక్కనే 5 వినాయకులు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నట్టుగా ఉన్న బొమ్మ ఉంది నా దగ్గర. సో దాన్ని దాని పక్కన పెట్టుకొని వాటిని కూడా పువ్వులతోటి డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఈ వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా, సో ఆ పేపర్తోటి అన్ని డెకరేషన్స్ చేసుకున్నా. ఒక వినాయకుడిని కూడా డెకరేట్ చేసి వెనక గాడ్కి స్టిక్ చేశాను. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తే, లెఫ్ట్ సైడ్ ఇందాక మనం ముగ్గేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం ఖాళీగా ఉందని ఇన్స్టెంట్గా అయిపోయే చాలా ఈజీ సింపుల్ రంగోలీ ఇక్కడ వేసేసాను. ఇలా నా పూజనంతా డెకరేట్ చేసుకొని పూజ చేసుకున్నాను. పూజ అయిపోయి బయటికి వెళ్ళంగానే బయట ఆల్రెడీ ఫ్లవర్ బౌల్ పెట్టుకున్నాం కదా, దాన్ని మా అబ్బాయిలు ఇద్దరు మిగిలిపోయిన పువ్వులు ఆకులు అన్నీ వేస్ట్ చేయడం ఎందుకు మమ్మీ, మేము డెకరేట్ చేస్తాము చూడు అని చెప్పి నన్ను పిలిచి చూపించారు. ఇదిగోండి బయట నేను వేసిన ముగ్గు పైన అంతా పువ్వులు వేసేసి ఆకులు పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని డెకరేట్ చేశారు. దీన్ని ఫోటోలు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించుకున్నారు. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ లిస్ట్ అంతా దేవుడి దగ్గర కూర్చొని చదవడం స్టార్ట్ చేశారు వాళ్ళకి కావాల్సినవి అన్నీను. ఇలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా చక్కగా అందరం కలిసి చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. పండగ అంటే ఇలాగే ఉండాలి కదా అని అనిపించింది. అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అంతా డెకరేట్ చేసుకొని చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. పిల్లలకి బాగా నచ్చింది. మామయ్య చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నేనైతే ఇంక అందరికన్నా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో ఈ పండగ అయితే సూపర్గా జరిగింది నాకు. ఈ పిక్ లాస్ట్ ఇయర్ వినాయక చవితిది మా అపార్ట్మెంట్లో చేసింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము అన్ని రోజులు కూడా. ఈసారి అవన్నీ మిస్ అయ్యాము. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా మళ్ళీ అందరం కలిసి పండగ చేసుకునేలాగా చూడు తండ్రి అని దండం పెట్టుకున్నాము. అండ్ ఇది నా కొత్త శారీ, అమ్మ పంపిన చీర. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.